హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన గంగోత్రి సినిమా మూవీ విశేషాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి చిన్ని కృష్ణ గారు కథ, కె రాఘవేంద్ర గారు డైరెక్షన్, మ్యూజిక్. ఈ సినిమా అల్లు అర్జున్ గారికి ఫస్ట్ సినిమా, వైజయంతి మూవీ సంస్థ నిర్మించిన సినిమా ఇది. అశ్విని దత్ గారు యాక్చువల్గా ఈ సినిమాకి సినిమా కంటే ముందు రాఘవేంద్ర రావు గారు, ఇది 100వ సినిమా అన్నమాట. స్పెషల్ మూవీ. 100వ సినిమాకి చిరంజీవి గారిని, వెంకటేశన్ గారిని పెట్టి ఒక సినిమా చేయాలని 2000 సంవత్సరం ప్లాన్ చేసిండు రాఘవేంద్రరావు గారు. 100వ సినిమా, ఒక సినిమా ప్లాన్ చేస్తే అది అవ్వాల. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆయన మళ్ళీ వేరే సినిమాలు చేసిండు. ఈసారి అయినా ట్రై చేద్దామని చెప్పేసి చిరంజీవి గారిని, నాగార్జున్ని పెట్టి ఒక సినిమా చేయాలని ట్రై చేసిండు. చిరంజీవి గారు, నాగార్జున్ గారు ఇంటర్వెల్ పైన వెంకటేశ్ గారు వచ్చేటట్టు ముగ్గురిని పెట్టి ఒక సినిమా చేయాలని ట్రై చేసిండు. అది రాలే, అది కుదరలా. సరే 100వ సినిమా చేయాలి, బట్ అది స్పెషల్గా ఉండాలా. ఎట్లా అనుకుంటున్న టైంలో అంతకుముందు చిన్ని కృష్ణ గారు నరసింహ నాయుడు వాటికి కథ ఇచ్చిండు కదా, ఇంద్ర నరసింహనాయుడు. సో 100వ సినిమాకి గంగోత్రి అని ఒక సినిమా, ఒక దేవత పైన నడిచే ఒక స్టోరీ అనమాట. గంగోత్రి అంటే హిమాలయ పర్వతాల్లో ఉండే గంగోత్రి, అక్కడ ఒక ఊరు పేరే గంగోత్రి అనుకుంటా. ఆ సినిమాకి ఒక చిన్ని కృష్ణ గారు కథ ఇవ్వడము, అది ఆయనకు నచ్చడము సినిమా చేసిండ్రు. అంటే ఎట్లా ఉంటుంది అంటే, సినిమా ఒక చంటి ఎలా ఉంటుంది, ఒక మీనా గారు, నాజరు వీళ్ళందరూ ఒక చెల్లెల్ని చాలా భద్రంగా చూసుకుంటారు. ఊరు దాటి అక్కడ బయటికి పోనారు, ఇంట్లోనే ఉంటుంది. ఆ ఇంట్లో వెంకటేష్ గారు పని మనిషిగా ఉంటాడు, ఆమె బాగోగులు చూసుకునే ఒక క్యారెక్టర్. సో గంగోత్రి కూడా అలాగే ఉంటుంది. ఆదిత్య అగర్వాల్ ప్రకాశరాజు కూతురు, ఆమెను చాలా భద్రంగా చూసుకుంటుంటారు. ఆమెకి ఒక గండం ఉంటుంది అనమాట, పలానా సంవత్సరము ఇలాంటి ఒక గండం ఉంది, జలగండం అనేసి ఉంటుంది. సో అల్లు అర్జున్ గారు ఆమెని చిన్నప్పటి నుంచి, ఆమె ఏడిస్తే పాటలు పాడేది, ఆమె చుట్టూ డ్యాన్సులు చేసేది, ఆమె దగ్గర ఉండే ఒక క్యారెక్టర్ అనమాట. అంటే ఒక చంటిని పోలి ఉంటుంది అనమాట. అలా ఉండి వాళ్ళిద్దరి మధ్య, ఇప్పుడు చంటిలు ఎలాగ వాళ్ళిద్దరి మధ్యలో పోయి పెళ్ళి అవుద్దా, ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. గంగోత్రిలో ఆదిత్య అగర్వాల్ని భద్రంగా చూసుకుంటుంటే, కొన్నాళ్ళు అయిన తర్వాత అల్లు అర్జున్ దూరం పెట్టేస్తారు, అమ్మాయి వేసుకొచ్చిన తర్వాత దూరం పెట్టేస్తే అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్య లవ్ లేకపోయినా కూడా, లవ్ ఉండేటట్టు తెలంగాణ శకుంతల చేసిన కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరి మధ్య లవ్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత అల్లు అర్జున్ని, అల్లు అర్జును వాళ్ళ నాయన సుమను, సీత ఉంది కదా, వాళ్ళిద్దరు అమ్మా నాయన అనమాట. సో సుమను ఎట్లా ఉంటాడంటే, ప్రకాశరాజు దగ్గర నమ్మిన బొంట అన్నట్టుగా ఉంటాడు. కానీ బెనర్జీ వాళ్ళు వచ్చేసి ఆయన చంపడానికి డబ్బులు చూపిస్తే అది మిస్అండర్స్టాండింగ్ చేసుకునేసి సుమన్ని చంపేస్తారు. ఆ విధంగా తల్లిదండ్రులు దూరం అయిపోతారు అనమాట అల్లు అర్జున్కి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య లవ్ ఏర్పడి మళ్ళీ వాళ్ళిద్దరు విడిపోతారు. విడిపోయి అక్కడ గంగోత్రి పోయి ఆయన అక్కడ దాంకొని ఉంటాడు అనమాట అల్లు అర్జున్. ఒక మంచి స్టోరీ, దాంట్లో ఫస్ట్ సాంగ్ సూపర్గా ఉంటుంది. సాంగ్స్ అన్ని మ్యూజికల్ హిట్. సినిమాకి అంత క్రేజ్ రావడానికి కారణమే సాంగ్స్. అందులో మంచి ఫస్ట్ సాంగ్ అంటే సూపర్, ఒక తోటలు ఒక కొమ్మలు అనే సాంగ్ ఉంటుంది చూసిన, ఆ సాంగ్ హైలైట్గా ఉంటుంది. తర్వాత అల్లు అర్జున్ గారు అక్కడ హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవడము, అక్కడ తనికల బారిని వాళ్ళు ఉండడము, లాస్ట్లో ఈ అమ్మాయి నీళ్ళలో దూకడము, అల్లు అర్జున్ గారి కాపాడము. అల్లు అర్జున్ గారు ఫస్ట్ సినిమా కదా, సినిమా గురించి చెప్పాలంటే పెద్ద విషయాలు ఏమి ఉండవు. చాలామంది అప్పుడు అల్లు అర్జున్ గారిని ట్రోల్ కూడా చేశారు కదా, హీరో ఫేస్ లేదని. అప్పటికే అనుకునిండ్రు అయితే జనాలు, అల్లు అర్జున్ గారు అంత అందంగా ఉండేవాడు కాదనమాట, మామూలుగా ఉండేవాడు. అది డాడీ సినిమాలో ఎలా ఉండేవాడో అలాగే ఉండేవాడు. డాడీ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది, యాక్సిడెంట్ అవుద్ది కదా, అలాగే ఉండేవాడు. తర్వాత బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు పుష్పకి, ఇప్పుడు నేషనల్ అవార్డు, నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇండస్ట్రీని ఏలేవాడు వచ్చిండు అనే విధంగా అల్లు అర్జున్ తయారైపోయింది ఆయన ఫేస్ కానీ ఆయన బాడీ కానీ. ఒక గంగోత్రి తర్వాత ఆర్యలో చూసినాము, స్టైలిష్గా ఉంటాడు బాగా, మంచి సుకుమార్ ఆయన్ని బాగా తీర్చిదిద్దిండు. తర్వాత మూడో సినిమా బన్నీ, ఆ బన్నీలో మాస్ హీరో అయిపోయేసిండు. నాలుగో సినిమా దేశముదురు, ఇంకా దేశముదురు ఆయన హ్యాపీ. ఐదో సినిమా దేశముదురు, తర్వాత ఆయన బాడీ ఆయన హెయిర్ స్టైల్ అంతా కూడా మారిపోయింది. అల్లు అర్జున్ ఆయన్ని డ్రెస్సులు కానీ ఆయన హెయిర్ స్టైల్ కానీ ఫాలో అయ్యే జనాలు అయిపోయినారు. ఆయన డెడికేషన్ అట్లా అయిపోయిందా. సో ఫస్ట్ సినిమాలో ఆయన హీరోకి చాలా మంది ఒప్పుకోవాలి, ఆయన అల్లు అరవింద్ కొడుకు కాబట్టి చిరంజీవి మేనల్లుడు
చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి చాలా మంది చూసినట్టు బాగుంది, కానీ పెద్ద హీరో అవుతాడని అనుకోవాలా. బట్ గంగోత్రి జస్ట్ 100 డేస్ ఆడింది, సినిమా బాగుంది, సాంగ్స్ బాగుంటాయి, సినిమా బాగుంటుంది, సినిమా బాగుంటుంది. నీకు దాంట్లో సునీల్ గారి కామెడీ, బ్రహ్మానందం కామెడీ, ఒక చిన్న లవ్ స్టోరీ, ఒక చిన్న లవ్ స్టోరీ, సేమ్ చంటిలాగుండే లవ్ స్టోరీ, చంటిలాగుండే ఒక లవ్ స్టోరీ. దాంట్లో నీకు చెప్పుకోవాల్సిన సీన్లు ఏమైనా ఉన్నాయంటే, ఆ గేట్ తన సీన్ ఒకటి హైలైట్గా ఉంటుంది, ఆ రాయిది, ఆ రాయి తీసుకొని తెలంగాణ శకుంతలం కొట్టడము, అవును, ఐ లవ్ యూ గంగోత్రి అంటే మా రెండు తలుపులు ఓపెన్ చేసుకొని రావడము, అంటే ఇద్దరు చిన్నపిల్లల మధ్య లవ్ పుడితే ఎలా ఉంటుంది అనేది రాఘవేంద్ర గారు చూపించిన విధానం అనమాట. రాఘవేంద్ర గారికి 100 సినిమా, అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా, ఆదిత్య అగర్వాల్ కూడా ఫస్ట్ సినిమా, ముఖ్యంగా సాంగ్స్ హైలైట్గా ఉంటుంది, సాంగ్స్ హైలైట్గా ఉంటుంది. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అవడానికి కారణమే సాంగ్స్. అంటే రాఘవేంద్ర గారు ఇంటర్వెల్ పోయిన తర్వాత గంగోత్రి అనే ఆ ప్రదేశం గురించి డైరెక్ట్ అక్కడికే వెళ్ళి షూటింగ్లు చేయడము, అది సినిమాకి ప్లస్ పాయింట్, సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. మంచి లొకేషన్, మనం అప్పటి వరకు చూడని ఒక ప్రదేశాన్ని రాఘవేంద్ర గారు చూపించిండ్రు. అది గంగోత్రి గురించి మేము మాట్లాడుకున్న ఈ విషయాల గురించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.